గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పించి రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపొడి గాంధీ గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పించి రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి దంపతులు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి. రాజేంద్ర ప్రసాద్ కు నాకు 46 సంవత్సరాల అనుబంధం. నా పిల్లలు రాజేంద్ర ప్రసాద్ పిల్లలు కలిసి పెరిగారు. గాయత్రి అకాల మరణం దురదృష్టకరం. ఇలాంటి బాధాకర సంఘటన సందర్భంగా ఎలా ఓదార్చాలని వచ్చిన నాకు అందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ ఒక వేదాంతిలాగా కనిపించాడు. నా మిత్రుడి కుటుంబంలో ఇలాంటి బాధాకర సంఘటన జరగడం చాలా బాధ కలిగించింది. నా కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. చాలా అన్ఫార్చునేట్ డే. నా మిత్రుడు 46 సంవత్సరాల అసోసియేషన్ నాకు, రాజేంద్ర ప్రసాద్ గారికి. నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కలిసి పెరిగారు. వాటి చెన్నైలో కానీ ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ ఎప్పుడు కలుసుకున్నా ఫ్యామిలీ పరంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటాడు వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఎదుగుదల, బిడ్డల పెరుగుదల అని. అలాగే మా ఇంట్లో మా విషయాలు మేము చెప్పుకుంటుంటాం. అలాంటిది ఈ రోజున వినకూడని దుర్ఘటన, అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అనేది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్నయ్య, ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరు తెలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మన అన్ని చవి చూడాలి, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది. అలాంటి నా మిత్రుడికి ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమవుతారు ఏంటి అంటూ ఆ వయసుకు సంబంధించి మరణం దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు బాధపడాలి ఉంది. వయసు సగం కూడా కాలేదు జీవితకాలంలో, వాళ్ళు అలా కనుమరుగైపోతారనేది తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి రోజున నా మిత్రుడికి ఆ కుటుంబానికి కలిగినందుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి నా మిత్రుడు మళ్ళీ తిరిగి త్వరగా కోలుకోవాలని, ఈ విషాదం నుంచి కోలుకొని అందరికీ వినోదం పంచిపెట్టాలని, దైనందిన జీవితంలో ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే, తన కుటుంబం ఈ బాధ నుంచి ఎంత త్వరగా బలం చేకూర్చుని వాళ్ళు రాగలిగితే బాగుంటుందని అలా ఉండాలని కోరుకుంటా. భగవంతుని వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఆ చనిపోయిన పాపకి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.